ఏలూరు జిల్లా పోలవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో ఒక ఆర్య వైశ్యుడికి సంబంధించిన ఆస్తిని భూ కబ్జాదారులు కబ్జా చేయడం అత్యంత దారుణమని రాష్ట్ర వాణిజ్య విభాగం పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం నాయకులు అన్నారు. ఆర్య వైశ్య నంబర్ 1 సత్రాన్ని బచ్చు విశ్వనాథం ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్నదాన సత్రం స్థాపించారని, ఆ సత్రాన్ని కొంతమంది భూ బకాసర్లు కూల్చివేయడాని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు దుండి రాకేష్ ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, వాణిజ్య విభాగ పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బ రాంబాబు తీవ్రంగా ఖండించారు. సత్రం ఆవరణలో ఉన్న ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథం మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను అపహరించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్య వైశ్యులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. విశ్వనాథం గారు అబ్బాయి బచ్చు గుప్తా గారు 99 లో ఇచ్చిన డాక్యుమెంట్ లీగల్ గా ఈ ట్రస్ట్ కి ఏదైతే ఉందో లీగల్ గా ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్, ఇది అఫీషియల్ గా ఎండోమెంట్ వారు ఇచ్చిన కాగితం. ఇన్ని కాగితాలు ఇన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ కట్ గా ఉంటే ఒక ఆర్యవైశ్య సత్రాన్ని ఏ ఉద్దేశంతో కూలగొట్టారో తెలీదు. 2 రోజుల కిందట అర్ధరాత్రి వచ్చి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టడం, ఇక్కడ ఉండాల్సిన ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథం గారి విగ్రహం, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, గాంధీ గారి విగ్రహం మూడు కూడా అపహరించి తీసుకెళ్లటం, ఇవాళకి 5 రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేదు, పోలీస్ కేసులు లేవు, ఎక్కడ విగ్రహాలు వెళ్ళినాయో తెలియదు, ఈ సత్రాన్ని ఎందుకు కూలగొట్టారో ఎవరు కూలగొట్టారో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్లు డోజర్లు అన్ని కూడా ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఏంటని అడిగితే ఏం సమాధానం లేదు. ఆర్యవైశ్యులందరూ ఏకమై ముందుకొచ్చి ఎందుకండి మా సత్రాన్ని కూలగొట్టారు, పేదలకు అన్నం పెట్టే సత్రాన్ని మేము రీమోడల్కి రెడీ అవుతున్న తరుణంలో ఈ సత్రాన్ని ఎందుకు కూలగొట్టారనంటే వీళ్ళ మీదకి కొంతమంది రౌడీ మోకలు దౌర్జన్యంగా రౌడీయిజం చేయటం, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయటం, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఇది నకలు తీయాలి, దీనికి సంబంధించిన ట్రస్టీ 57లో కనుక రిజిస్టర్ అయి ఉంటే ఇది రైట్ అయితే ఈ ల్యాండ్ మీకే వీళ్ళకే చెందిది కదా, మన ఆర్యవైశ్యులకే చెందిది కదా, ఈ రోజు మీది కాదు అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ మీద ఏ నాయకుడు కన్ను పడ్డది? ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఈ సత్రాన్ని కూలగొట్టారు? ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఈ డోజర్లు పెట్టి ఎటువంటి ఇంటిమేషన్ ట్రస్టీతో పాటు ఏ సంబంధం లేని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ట్రస్టీకి మీరు ఎందుకు చేస్తున్నారు? 5 రోజులైనా నాయకులు ట్రస్టీ యొక్క విగ్రహాలు ఎందుకు అప్పచెప్పట్లేదు? ఇది మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జంగారెడ్డిగూడెంలోని 10వ వార్డులో పరిధిలో నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం 10వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లమని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మీకు మొత్తం కలిపి ఇంటి స్థలం ఇల్లు అన్నీ కలిపి 8 లక్షలు కలుపుతుంది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసును సైబర్ క్రైమ్ పోలీసు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ పాల్వంచ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడవల కృష్ణ మరియు ప్రధాన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడవల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులోకి పోలీసులు మఫ్టీలో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రిపూట ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా రావడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల హడావిడితో మహిళ ఉద్యోగులంతా భయపడి వెళ్లిపోయారని, ఎఫ్ఐఆర్ నోటీస్ లేకుండా ఎలా వస్తారని మండిపడ్డారు. పోలీసులు చెబుతున్నట్టు ఫిర్యాదులు వస్తే రాత్రిపూట ఆఫీస్ సీజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం పోలీస్ చర్యలు నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో జరిగిన బీసీ సభకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదంటూ ప్రతిపాడు మండలం చెన్నయలూరు గ్రామానికి చెందిన మాజీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యకుడు రొంగల్ సూర్యారావు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోసును బీసీ సంఘ నాయకులను కలిసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు అధికంగా ఉన్నారని,
అటువంటి వెనుకబడిన వర్గాలకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఈ వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పైలట్ సుభాష్ చంద్రబోస్ కు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీ గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపూరి శ్రీనివాసరావు, ముచ్చి అప్పలరాజు, పైలయప్ప, బంకరాజు, గండేటి వేణు, దేవర అప్పారావు, కోల రమేష్, సారిక శ్రీను, కోక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తరగతులు ఉన్నారు కాబట్టి వెనుకబడిన తరగతుల నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎవరికి సీటు ఇచ్చినా వారికి మేము కష్టపడి పనిచేస్తూ నెగ్గించుకుంటూ వచ్చాం. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో కూడా మేము నిరూపించుకుంటామని చెప్పేసి మేము అందరం కూడా ఏకతాటి మీద ఉన్నాం. మిమ్మల్ని కూడా ఎప్పుడైతే ఇప్పుడు ప్రతిపాడికి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారిని కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇప్పటి వరకు మేము మీకు సేవ చేసాం, మీరు కూడా ఆలోచించి మన పార్టీ పెద్దలకు వారు కూడా అడుగుతున్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ వారికి కూడా ఇచ్చి చూద్దామని చెప్పేసి మీరు కూడా పెద్ద మనసుతో చెప్పవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని మేము కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మా ఏపూరు శ్రీని గారు చెప్పినట్టు వేలాది మంది సోదరులతో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం సభ్యులందరూ కలిపి. కాబట్టి ఆ సభ ఎప్పుడు ఏంటి అనేది కూడా మున్ముందు మీ అందరికీ ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ సభను అందరూ కూడా విజయం చేసి మన సత్తా ఏంటో కూడా అధినాయకులకు తెలియజేసి ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగిన ప్రతిపాడు నియోజకవర్గ బీసీ సదస్సుకు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతిపాడు నియోజకవర్గం బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది మీటింగ్ కార్యక్రమం ఇక్కడితో ఆగేది ఏం కాదు. రేపు జనవరి కానీ లేదా ఫిబ్రవరిలో కానీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏంటంటే పెద్దలు నియోజకవర్గంలోనే మా బీసీలకి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి రంగుల సూర్యరావు గారు, మళ్ళీ ఆయన అధ్యక్షతన ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం బోస్ గారి నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక భవిష్యత్ కార్యాచరణ అంతా మా పెద్దలు రంగుల సూర్యరావు గారు ఎలా చెప్తే అలా నడుచుకోవడం కూడా ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. సూర్యరావు గారు సారథ్యంలో ఇక మీదట ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుచేత ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఇప్పుడు రాజ్యాధికారం తీసుకుని ప్రయాణం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి, చాలామంది విద్యావంతులు ఉన్నారు, భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, ఓట్లు మనయి, సీట్లు వాళ్ళే, అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే అన్నట్టుగా ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే యువత విద్యార్థులు చదువుకున్న మేధావులు అందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మరి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు బట్టి కూడా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే పరిపాలన కొనసాగుతున్నారు తప్ప అణగారిన వర్గాలు ఎవరో కూడా రాజ్యాధికారం తీసుకుని వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది. మరి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడాలంటే మన ఓట్లు మన పాలన అని నినాదంతో మీరందరూ ఒకసారి ఆలోచన చేస్తే మన బీసీ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా తయారు చేసి అసెంబ్లీకి పంపుదామని ఒక ఆలోచనతో ఉన్నాము. దయచేసి అందరూ కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మా ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుని వెంటనే తొలగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం అందే విధంగా చూడాల్సిన అధికారి కొత్తగూడెం నియోజకవర్గంపై ఎమ్మెల్యే కావాలని దృష్టి పెట్టడం, హెల్త్ డిపార్ట్మెంట్ ను తెలంగాణ రాష్ట్రంలో భ్రష్ట పట్టించిన శ్రీనివాసరావుని వెంటనే సస్పెండ్ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వానికి ఆదివాసీ సంఘాల డిమాండ్. జిల్లాధికారి ఒక ఆదివాసీ బిడ్డకు కావాలని బదిలీ చేయడంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు పాత్ర ఉన్నది. ఈ పాత్ర దేనికంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్కు చూసుకోవాల్సిన అవసరాన్ని
పక్కన పెట్టి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల మీద దృష్టి పెట్టడంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో శ్రీనివాస్ గారు ఎట్లా తిరుగుతావు మేము చూస్తాం. ఆదివాసుల నాయకత్వంగా మేము అడ్డుకుంటాం. లంబాడ హక్కుల పోరాట సమితి, గోండువాన ఎలకల హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ నాయకోడ సంఘం, 14 సంఘాలతో మేము ఇవాళ పాలక ప్రభుత్వం మీద చేస్తున్న ఈరోజు ఏదైతే భద్రాద్రి జిల్లాలో డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న దయానంద స్వామి గారు, సామాజిక వర్గానికి చెందిన నాయకపూడి సామాజిక వర్గానికి చెందిన వారు ఎలాంటి కింది స్థాయి నుండి అంచెలంచెలకు ఎదుగుతూ ఈ రోజున డిఎంహెచ్ఓగా మరి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని ఎలాంటి నోట్స్ లేకుండా అత్యవసరంగా ఒక ఏదైతే ఇక్కడ పనిచేస్తే వాళ్ళ యొక్క బలం పెరుగుతుందనే ఉద్దేశంతో వారికున్న ఏదైతే వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి ఒక పోస్టు కట్టబెట్టడంలో మరి ఆంతర్యం ఏమిటి? ఎందుకంటే తెలంగాణ డైరెక్టర్ హెల్త్ డైరెక్టర్ గారు వారి యొక్క స్వార్థ బుద్ధితోటి ఇక్కడ రాబోయే ఎలక్షన్లో వారు ఇక్కడ నిలబడిన ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని సామాజిక వర్గంలో పనిచేస్తున్న డిఎంహెచ్ఓ ఆడు ఎవరైతే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి మనం ఎక్కడున్నా మన వాస్తవంగా మనల్ని ఇడగొట్టి విభజించి మనల్ని సర్వనాశనం చేసి మరి ఈ ఏజెన్సీ జిల్లాలో అగ్రవర్ణాలు మన ఆస్తులను మన సంపదను దోచుకుపోతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే రాజేష్ నాయక్ గారు ఆమెపై పలు అవినీతి ఆరోపణల వల్ల ఆమెను డిఎంహెచ్ఓ పదవి నుంచి తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గిరిజన ఆదివాసీ బిడ్డ డాక్టర్ దయానంద్ గారు డిఎంహెచ్ఓగా పనిచేస్తూ ఉంటే అర్ధరాత్రి మరి అతన్ని డిఎంహెచ్ఓ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డాక్టర్ శిరీష గారిని మళ్ళీ డిఎంహెచ్ఓగా ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పంది. అల్లూరు జిల్లా సీలియర్ కాంప్లెక్స్ లోని డొంకరాయి పవర్ కెనాల్ కు గురువారం తెల్లవారుజామున గంటిపడింది. దీంతో పవర్ కెనాల్ నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీరు వృధాగా బయటకు పోతుంది. అయితే అధికారులు పవర్ కెనాల్ నుంచి నీటిని బయటకు పోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీలియర్ కాంప్లెక్స్ లో డొంకరాయి జలాశయం నుంచి నీరు డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం నీరు సుమారు 16 కిలోమీటర్ల పొడవైన పవర్ కెనాల్ నుంచి నీరు పొల్లేరు చేరుతుంది. అయితే ఈ పవర్ కెనాల్ కు ఏవీపీ డ్యాం వద్ద గురువారం తెల్లవారుజామున గండిపడింది. దీంతో పెద్ద ఎత్తున నీరు దిగువకు పోయింది. అధికారుల సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి డొంకరాయిలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి పవర్ కెనాల్ నీరు విడుదల నిలిపివేశారు. సుమారు 16 మీటర్ల పొడవులో ఈ గండిపడిందని సమాచారం. ఈ పవర్ కెనాల్ కు 2019లో గండిపడింది. అప్పుడు 3 కోట్ల రూపాయల వ్యయంతో కెనాల్ కు గండి పూడ్చారు. పవర్ కెనాల్ కు గండి పడడం వల్ల డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి వేడుకలు జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డ్ జగ్గంపేట శాఖకు బెస్ట్ క్లబ్ అవార్డ్, బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, గుడ్ విల్ విజిట్ అవార్డులు ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘ అధ్యక్షులు కొత్తకొండబాబు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డులు తీసుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఆంధ్రరాష్ట్ర స్థాపన కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మనకు దూరమై 70 సంవత్సరాలు గడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త వెంకటేశ్వర కొండబాబు, బొండ వీర సత్యనారాయణమూర్తి, మానేపల్లి వీరాజగుప్తా, వెంట్రప్రగడ శ్రీరామ్ చంద్రమూర్తి, బొండాడ వెంకట జగన్నాథం, దారా శ్రీనివాస్, మానేపల్లి బంగారరాజు, వెత్స నాగసత్య, బొండ నోకబాబు, కొత్త శివరామకృష్ణ, పాబోలు స్వామి, కొత్త నాగపండు, కడిమిశెట్టి నాగేశ్వరరావు, పొట్టి వీర్రాజు, కొత్త వెంకన్న బాబు, కొత్త వీర్రాజు, కొత్త రాము, కొత్త శ్రీనివాస్, వెంట్రప్రగడ నమశివాయ, పులవర్తి శంకర్, బొండాడ వీరభద్రరావు, బొండాడ రాజేష్, మానపల్లి వెంకటేశ్వరరావు, కొత్త సుధీర్, ఉద్దగిరి తాతాజీ, బొండాడ రాజేష్, ఆర్యవేశ మహిళా మండలి సభ్యులు కొత్త లక్ష్మి, సాయిధార, శ్రీలక్ష్మి, నీతి పద్మజ, కంచర్ల రమాదేవి, జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘ ప్రముఖులు, వాసవి క్లబ్, వనితా క్లబ్, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
అమరవీరులు పొట్టి శ్రీరామ గారికి అమరవీరులు పొట్టి శ్రీరామ గారికి వారికి మన అందరూ కూడా మన వైశా సోదరులు అందరూ వచ్చి మరి ఘన నివాళి అర్పించారు మీ అందరికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఇలాగే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది ఇంత జనం వచ్చినట్లయితే నేను ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతే సంవత్సరం ఎవరైనా సరే వచ్చి ప్రెసిడెంట్కి కొత్త టీం కూడా మీ సహసహకారాలు అందించాలని మిమ్మల్ని అందరూ కూడా శేర్తో ఉండించి మీ అందరికీ పాదం చేసుకున్నాం మన ఐక్యత తెలియాలంటే మనం అందరూ కలిసిమెలిసిలో ఉండాలి మన శ్వాసాలు ఏమైనా కష్టం వచ్చినా సొప్పు వచ్చినా రండి మా కమిటీ అందరం కూడా మనం చర్చించుకుని చేద్దాం ప్రతి కార్యక్రమం సరే ఏ కార్యక్రమం సరే మరి అటెండెన్స్ ఫుల్గా ఉండాలి కొన్ని ఇంతమంది వచ్చారు అంటే మన వాసివి 30 నంబర్స్తో 30 నెలలతో 9 లక్షలు సీట్ నడుపుతున్నాం అది 2వ పాట కూడా జరుగుతుంది మీ అందర సమక్షంలో జరుగుతుంది దీనికి చీట్ ఫండ్స్ చూస్తున్న కత్తిల బాబు నుంచి కాకినాడ జిల్లా జంగపేట మండలంలో నీతి నిజాయితీకి నాకు మార్గదర్శి నా తండ్రి నోకరాజ్ అని డాక్టర్ ఓమి రఘురామ్ అన్నారు. స్వర్గీయ ఓమి నోకరాజు 81 జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఓమి రఘురామ్ భవిత స్కూల్ పిల్లలకు స్వెటర్స్ పంపిణీ, ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో యాపిల్స్ పంపిణీ, జంగంపేట ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయవేత్త శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ ఓమి నోకరాజు గారి 81వ జయంతి సందర్భంగా వారి కుమారుడు వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం అసెంబ్లీ పార్టీ పరిశీలకులు ఓమి రఘురామ్ మరియు వారి మనవరాలు ఒమ్మి లక్ష్మీ తేజస్వులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఒమ్మి నోకరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సుమారు 200 మందికి యాపిల్స్ పంపిణీ చేశారు. స్థానిక ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్ భవిత స్కూల్ నందు 25 మంది పిల్లలకు స్వెటర్స్ మరియు బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నోకరాజు సేవలు పలువురు కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ నక్క శ్రీను, ఎంపీటీసీల గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజ్, పంపన పోయిన అప్పాజీ, నేలపల్లి అప్పారావు, ఉమ్మి సూర్యారావు, ఉమ్మి రామారావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది చెన్నై చెన్నయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో పలు రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ జిల్లా అధికారి విస్తృత తనిఖీలు, 3 రెస్టారెంట్ లో ఫుడ్ శాంపుల్స్ సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్ పంపించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బ్లాక్ బాక్స్, స్పైసీ బృందావన్ రెస్టారెంట్ లో పరిశీలించి ఫుడ్ శాంపుల్స్ ను సేకరించారు. రెస్టారెంట్ లో ఆహారం తయారు చేసుకున్న రూమ్ కు నేరుగా వెళ్లి బిర్యానీని, పలు రకాల మాంసాహారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాలవ
లాంచ్ లో ఈ రోజు తనిఖీలు నిర్వహించామని, ఫుడ్ శాంపిల్స్ ను హైదరాబాద్ నాంచారంలోని ల్యాబ్ కు తరలించామని తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రిపోర్ట్ వస్తుందని, వచ్చిన రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ రోజు గవర్నమెంట్ ఆదేశం ప్రకారంగా మేము మా డైరెక్టర్ కమిషన్ ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ప్రకారంగా ఇక్కడ 3 షాంపుల్స్ స్పెసిఫిక్గా షాంపుల్ తీయడం జరిగింది. ఆ షాంపుల్స్ మేము ప్యాక్ చేసి అవి మేము నాచారం ల్యాబ్కు పంపిస్తున్నాము. ఆ నాచారం ల్యాబ్లో మాకు 15 డేస్ 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏది వస్తుందో దాని ప్రకారంగా అన్సేఫ్ ఆసేఫ్ ప్రకారంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. సేఫ్ వస్తే ఏం ప్రాబ్లం లేదు, అన్సేఫ్ వచ్చినట్టు వాటి మీద చర్య తీసుకుంటాం. ఏ రెస్టారెంట్ సార్ ఏ రెస్టారెంట్ తనిఖీలు చేశారు? ఏంది ఏ రెస్టారెంట్? ఒకటి బ్లాక్ బాక్స్, ఒకటి స్పైసీ, ఒకటి బృందావన్, ఒకటి ఇంకోటి బాక్స్ ఆఫీస్. అసలు అది బాక్స్ ఆఫీస్ లేదు కానీ యాక్చువల్ చేశాను. అమ్మే విషయంలో మాకు సంబంధం లేదు. యాక్చువల్గా మేము ఓన్లీ క్వాలిటీ మాత్రమే చూస్తాము. క్వాలిటీ ప్రకారంగా ఏమో అనుమానం తీస్తే అక్కడ అనుమాన ప్రమాణాల ప్రకారంగా ఏవైతే ఉండవో వాటిని షాంపూ తీసి ఇమ్మీడియట్ మేము ప్యాక్ చేసి గవర్నమెంట్ నాచారం ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. నాచారం ప్రకారం మేము దాని మీద యాక్షన్ తీయడం జరుగుతుంది. ఏది వచ్చిన అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రకారంగా షాంపూ తీయడం జరుగుతుంది. షాంపూ తీసి నాచారం ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్లో ఎనాలిసిస్ ప్రకారం, పరీక్ష చేసిన ప్రకారంగా, వచ్చిన ప్రకారంగా దాని మీద ఏ సేఫ్ వస్తుంది, అంత సేఫ్ వస్తుంది దాని మీద యాక్షన్ తీయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని పొదుపు చేయగలిగితే దానిని పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లు అవుతుందని శంకవర అసిస్టెంట్ ఇంజనీర్ బిఎస్ కుమారరాజు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో గల ఏపీ మోడల్ స్కూల్ నందు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శంకవరం మండల ఇంజనీర్ అసిస్టెంట్ బిఎస్ కుమారరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమారరాజు మాట్లాడుతూ ప్రజలు వినియోగించే లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు, వాషింగ్ మిషన్ తదితర గృహోపకరణాలు 4-5 స్టార్స్ రేటింగ్ తో ఉన్నవి కొనుగోలు చేస్తే విద్యుత్ను ఆదా చేసే సామర్థ్యం వాటిలో ఉంటుందని, ప్రతి ఏడాది డిసెంబర్ 14 నుంచి వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారసత్వాలు నిర్వహిస్తారని, ఈసారి ఇంధన పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలో క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే గురువారం ఏపీ మోడల్ స్కూల్ నందు సుమారు 50 మంది విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ బి కుమార్, ప్రిన్సిపల్ కుడిపడి కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపల్ ఓలేటి ప్రకాశ్రావు, టీజీటీ ఉపాధ్యాయులు డి సుబ్బారావు మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో మరి విద్యార్థులకి ఇంధనం పొదుపు మీద ఆదా చేయడం, వచ్చే లాభాల మీద వాళ్ళందరూ కూడా మరి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మరి ఏపీ మోడల్ స్కూల్ వారు ఆ స్కూల్లో మరి పెట్టడానికి చాలామంది సుమారుగా 50 మంది విద్యార్థుల వరకు మరి ఆసక్తి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా మరి ప్రజలందరికీ ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా, అంటే విద్యుత్ను ఆదా చేయడం అంటే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్టే, ఒక యూనిట్ విద్యుత్ను మనం ఉత్పత్తి చేయాలంటే కొన్ని టన్నుల మరి బొగ్గుని వాడాల్సి ఉంటుంది, అలాగే మన సహజమైన వనరులను వాడాల్సి వస్తుంది. అంటే ఒకసారి కానీ మనం విద్యుత్ని ఆదా చేస్తున్నామంటే ఉత్పత్తి చేయడానికి మనం దోహదపడుతున్నట్టుగా, కాబట్టి ఈ వారం రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మరి విద్యుత్ను ఆదా చేయడం పట్ల, విద్యుత్ ఆదా చేయడం వల్ల కలిగే లాభాల గురించి మరి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా తెలియజేయడం కోసం ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే మరి ఈరోజు ఈ విధంగా మరి పిల్లల ద్వారా మరి ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్లు, మరి రేపు దినాన మరలా వారికి వ్యాస రచన పోటీలు, ఎస్కలేషన్ పోటీలు గట్రా పెట్టడం జరుగుతుంది. ఇది ప్రతి ప్రాంతంలో మరి దేశంలో జరుగుతుంది. మరి ప్రసిద్ధమైన వనరులు మనం ఏం చేస్తుంటే వృధాగా పాడు చేస్తున్నాం, కాబట్టి విద్యుత్ పొదుపు చేస్తే మన విద్యుత్ను ఆదా చేసినట్టే మరి ఈ నినాదం ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అందరిలోకి చేరువవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని బట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి విద్యుత్ విద్యుత్ యొక్క ఏదైతే మనం ఈరోజు నినాదం తీసుకున్నామో విద్యుత్ అదుపు అనేది ప్రగతికి మలుపు. సో అదేవిధంగా గొప్ప అభివృద్ధి పరంగా మన రాష్ట్రం మన దేశం వెళ్ళాలని, దానికి ఈ వనరుల యొక్క ఆదా అనేది ఎంతో ప్రాముఖ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. భద్రాద్రి జిల్లాలో భూకంపం,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా నివాసాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. జిల్లాలోని కొత్తగూడెం పాలవచ్చు పట్టణ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో మధ్యాహ్నం సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిన ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు పెట్టారు. భూమి కంపించడం వల్ల ఇళ్లలోని వస్తువులు శబ్దాలు రావడంతో ప్రజలు క్షణాల పాటు ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు పరుగులు తీశారు. అనంతరం స్వల్పంగా భూమి కంపించిందని కొన్ని గంటల పాటు ప్రజలు ఆరు బయటే ఉండవలసి వచ్చింది. దొరికితే దడదడదడ అనే సౌండ్ వచ్చింది ఒకసారిగా, అప్పుడు అర్థమైపోయింది భూకంపం ఇలా ఇయ్యాలని.